కర్నూలు జిల్లా మహానంది మండలంలోని నల్లమల్ల అడవిలో నంద్యాల గిద్దలూరు ప్రధాన రహదారిలో అక్రమంగా తరలిస్తున్న 150 ఎర్రచందనం దొంగలను పోలీసులు పట్టుకున్నారు. నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కడప జిల్లా అలంకాన్పల్లెకు చెందిన నాగూర్ భాషా, అదే జిల్లాకు చెందిన ఎర్రవల్లి ఉప్పుగుంటుపల్లికి చెందిన లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకుని వారి నుంచి 22 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. నంద్యాల గ్రామీణ సీఐ రవీంద్ర, కర్నూలు సబ్ సీఐ చంద్రబాబు, మహానంది ఎస్ఐ నాగార్జున రెడ్డి, ఫారెస్ట్ సిబ్బంది సాయి కుమార్ తదితర బృందాలు 2 రోజులుగా గాలించి పట్టుకున్నట్లు డీఎస్పీ వివరించారు. పట్టుబడిన ఎర్రచందనం దొంగల బరువు 2575 కేజీలు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు 3 చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. నల్లమల్ల అడవుల్లో చెట్ల పొదల్లో రెడ్ శాండర్కు సంబంధించినటువంటి డంప్ ఉంది అనేటువంటి సమాచారం వచ్చినటువంటి మేరకు నంద్యాల రూరల్ సిఐ రవీంద్ర గారు, అదేవిధంగా సిసిఎస్సి చంద్రబాబు గారు, ఎస్ఐ నాగార్జున రెడ్డి తన బృందంతో పోయి రైడ్ చేయడం జరిగింది. దీంతో వీరితో పాటు ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఫారెస్ట్ సిబ్బంది పివి సాయి కుమార్ గారు, ఎస్ఏ కయ్యూబ్ గారు, వివి రమణ గారు వీళ్ళు కూడా ఈ రైడ్లో పాల్గొనడం జరిగింది. పాల్గొంటే అందులో 2 వ్యక్తులు పారిపోతుండగా పట్టుకొని విచారిస్తే వాళ్ళ పేర్లు, ఒకరి పేరు కాలమల్ల నాగూర్ భాష, తండ్రి నాగభూషణం, అలంకాన్పల్లి కడప, ఇంకొకతను అడిపోయిన లక్ష్మీనారాయణ, తండ్రి నారాయణ, ఎర్రబల్లి ఉప్పుగుంటపల్లి కడప జిల్లా. ఇందులో లక్ష్మీనారాయణ అనేటువంటి వ్యక్తి ఈ డంపును నాగూర్ భాషకు అమ్మడానికి రంగం సిద్ధం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి 22 లక్షల రూపాయలను డబ్బులకు మార్చుకోవడానికి ఎర్రచందనం దొంగలను కొనుక్కోవడానికి రావడం జరిగింది. నాగూర్ భాష ఈ నాగూర్ భాష లక్ష్మీనారాయణ దగ్గర కొని హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అమ్మడానికి తీసుకెళ్తున్నట్టు మా యొక్క విచారణలో తేలింది. ఇక్కడికి తీసుకురావడానికి ఇంకొక వ్యక్తి కూడా సహకరించినట్లుగా తెలుస్తుంది. వాళ్ళిద్దరినీ కూడా త్వరలో అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. వీరి దగ్గర నుంచి 150 ఎర్రచందనం దొంగలు, వీటి యొక్క బరువు 2575 కేజీలు